టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్డీటీవీకి పంపారేమో, ఏ ఎక్కడ పంపితే మీకేంటి? పైగా ఇన్ని ఎవరో చెప్పారట, ఆవులు ఒక్కొక్కసారి వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకపోతేనో చిక్కి తినో మేత తినకపోతేనో మరి ఆ ఫ్యాట్ పళ్ళలోకి వచ్చేస్తుందట, ఆ ఇంప్యూరిటీస్ కనపడతాయంట. అంతే అంటే ఒక ట్యాంకర్ నెయ్యి అంటే 8,000 లీటర్ల పాలు నుంచి వస్తుంది ట్యాంకర్ నెయ్యి అంటే. ఎందుకంటే ఆవు పాలలో ఉండేదే 4.5% ఫ్యాట్. ఓ ట్యాంకర్ నెయ్యిలో పోని మేత సరిగ్గా తినని ఆవులు ఎన్ని ఉంటాయి? నీ ఇంట్లో నువ్వు పితుక్కునే పాలల్లో ఏదన్నా అందులోంచి నువ్వు ఎన్న తీసుకుంటే కొన్ని తేడా వస్తే రావచ్చు. ఒకవేళ అది నిజమైతే కాన్సెప్ట్ బట్ ఒకేసారి 8,000 గోవుల పాలు అవన్నీ మేత లేక ఇంకేదో ప్రాబ్లం వచ్చి అన్నీ పాలు ఇచ్చేసి ఆ పాలన్నీ ఒకటే ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళిపోయి ఏఆర్ ఫుడ్స్ కూడా ఆ పాలల్లోంచి వెన్న తీసేసి సప్లై చేసాడన్నా 320 రూపాయలకి ఎవడెత్తాడా? అది మినిమం కామన్ సెన్స్ పాయింట్, అది అర్థం చేసుకోవాలి. ఓ ఏదైనా కాంట్రాక్టర్కి మీరు ఏదో ఎస్ఆర్ఆర్ అనే రేట్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అవి? అంటే ఎవరన్నా మరి నేను 30% 40% లెస్గా వేస్తానంటే అరే బేసిక్ రేట్గా నేను తక్కువ వేస్తే అదేం పని చేస్తాడు, అడ్వాన్స్ తీసుకుని పారిపోతాడేమో అనే భయాలు ఉంటాయి. ఎందుకంటే మరి మీరు ఏ పిచ్చి పిచ్చి బ్యాంకు గ్యారంటీ తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా తక్కువ చేసి అడ్వాన్స్ తీసుకుని పోవచ్చేమో అనే డౌట్లు ఉండొచ్చు. మరి ఇక్కడ 320 రూపాయలకి ఆవునెయ్యి, స్వచ్ఛమైన ఆవునెయ్యి ఎలా ఇస్తారు? అది కష్టం. అందుకే కొంత బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. మరి దళారులు కూడా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ తీసేశారు. మరి డీలర్లను కూడా పెట్టి ఆ డీలర్ ఏదో రేట్ వేసి మనం ఏదో మేనేజ్ చేసుకున్నారు. ఇక్కడ ఏ వ్యవస్థలో ఉండేవాళ్ళని అన్ని మతస్థులు కూడా అక్కడ ఉన్నారు, ఎవడో ఉంటాడు ఆ సెక్షన్లో కింద చర్చ నడిపోయి ఎవడో ఉండొచ్చు. వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఏమైనా మంచి అనిమల్ ఫ్యాట్ ఉందంటే ఈ మైట్ ఫీల్ హ్యాపీ, మాకు తెలియదు కదా. సో హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళే